कुडंगल नियोजकवर्गंलो फार्मा कंपनील एर्पाटु निरसिस्तू माजी एम्मेल्ये पट्नं नरेंदर रेड्डी चेपट्टिन पादयात्र रच्चरच्चगा मारिंदी अडुगडुगुन पोलीसुलु अड्डंकुलु सृष्टिस्तुन्नारु पादयात्रकु अनुमति लेदनि माजी एम्मेल्ये पट्नं नरेंदर रेड्डिनि अदुपुलोकि तीसुकुन्नारु पोलीसुलु अंतेकादु माजी एम्मेल्ये पट्नं नरेंदर रेड्डिनि कुडंगल नुंचि परिगि पोलीस स्टेषन्कु तरलिंचारु आ तर्वात अक्कडि नुंचि शादनगर वैपु तीसुकेल्लारु ఏముంటదిందా కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా కంపెనీల ఏర్పాటు నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర రచ్చరచ్చగా మారింది అడుగడుగున పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారు పాదయాత్రకు అనుమతి లేదని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు అంతేకాదు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని కొడంగల్ నుంచి పరిగి పోలీస్ స్టేషన్ కు తరలించారు ఆ తర్వాత అక్కడి నుంచి షాద్నగర్ వైపు తీసుకెళ్లారు ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు శశి ఎస్ సందీప్ అయితే కొడంగల్ లో ప్రస్తుతము పరిస్థితి దారుణంగా ఉంది అక్కడ పట్నం నరేందర్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర ఏదైతే ఉందో అది రచ్చరచ్చగా మారిందని మనం చెప్పుకోవచ్చు వికారాబాద్ జిల్లా సుఖ్యాల మండలం అత్యంపేట్ లో ఏదైతే 13,000 ఎకరాలలో ఫార్మా కంపెనీలను నిర్మించాలని ప్రభుత్వం తలపెట్టింది దానిలో 1500 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉండగా మరో 1500 ఎకరాలను రైతుల నుంచి తీసుకొని అక్కడ ఫార్మా కంపెనీలను ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం యోచిస్తున్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో అక్కడ ఫార్మా కంపెనీలను ఏర్పాటు చేయొద్దంటూ గత కొన్ని రోజులుగా అంటే దాదాపుగా 3 నెలల నుంచి కూడా అక్కడ స్థానిక రైతులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు గత కొన్ని రోజులు నుంచి స్థానికంగా ఉన్న రైతులు అక్కడ రిలే నిరాహార దీక్షలు కూడా చేస్తున్న పరిస్థితి ఉంది అయితే ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున రైతులకు సంఘీభావం తెలపాలని బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన ఏదైతే పాదయాత్ర ఉందో దానికి పాదయాత్ర ప్రారంభించాలనుకుంది అయితే దానికి సంబంధించి పాదయాత్రకి ఎలాంటి అనుమతి లేదంటూ కూడా స్థానిక పోలీసులు బీఆర్ఎస్ నాయకులను అడ్డుకుంటున్నారు పట్నం నరేందర్ రెడ్డితో పాటు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా ఈ పాదయాత్రలో పాల్గొనాల్సి ఉంది అయితే ఈ సందర్భంగా తుంకిమిట్ల దగ్గర ఏదైతే ఎల్లమ్మ పోలేపల్లి ఎల్లమ్మ గుడి దగ్గర నుంచి కూడా పాదయాత్ర ప్రారంభం కావాల్సి ఉంది అయితే దీనికి సంబంధించి ఎల్లమ్మ గుడి దగ్గర నుంచి పాదయాత్రను ప్రారంభించిన బీఆర్ఎస్ శ్రేణులను కార్యకర్తలను ఎవరైతే ఉన్నారో వాళ్ళని తుంకిమిట్ల దగ్గర భారీ గేట్లను వేసి అక్కడి వరకు ఆపు చేయడం జరిగింది మీకు పాదయాత్ర సంబంధించి ఎలాంటి అనుమతులు లేవు దీనికి సంబంధించి మీరు పాదయాత్ర చేయడానికి వెళ్లేదంటూ కూడా చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలోనే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది అక్కడ అరెస్ట్ చేసిన పట్నం నరేందర్ రెడ్డిని ముందుగా పరిగి పోలీస్ స్టేషన్ కు తరలించారు అక్కడి నుంచి షాద్నగర్ వైపు కూడా వెళ్తూ తీసుకెళ్తున్నారు అన్నట్టు మనకు సమాచారం అందింది అయితే ప్రస్తుతం అక్కడ పరిస్థితి మాత్రం కాస్త ఉద్రిక్తకరంగా ఉంది స్థానికంగా ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు తుంకిమెట్ల దగ్గరే రోడ్డు పైన బైఠాయించి ధర్నా కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఏంటి అంటే ఏ సందర్భంలో అడ్డుకుంటున్నారు రీజన్ ఏంటి ఒక పోలీస్ స్టేషన్ నుంచి మరొక పోలీస్ స్టేషన్ కి తరలిస్తా ఉన్నారు దీనిపై బీఆర్ఎస్ నాయకులు స్పందించారా
ప్రస్తుతానికి అయితే బీఆర్ఎస్ నాయకులకు మనకు అందుబాటులో లేదు. అయితే ప్రస్తుతానికి వీళ్ళు ఏదైతే ఫార్మా కంపెనీ అక్కడ తుంకిమేట్లో అంటే అక్కిపేట్ లో ఏదైతే ఫార్మా కంపెనీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తుందో అక్కడి స్థానికంగా ఉన్న రైతులకు దానిని వ్యతిరేకిస్తున్నారు. మాకు ఇక్కడ ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేయదంటూ కూడా గత 3 నెలల నుంచి నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే గత కొంత కాలం నుంచి ఇక్కడ స్థానికంగా ఉన్న రైతులు రిలే నిరాదీక్ష కూడా కూర్చోవడం జరుగుతుంది. దీనికి సంఘీభావం తెలపడానికి వీళ్ళు పాదయాత్రను ఏర్పాటు చేయడం జరిగింది. పాదయాత్రను సంబంధించి మీకు ఎలాంటి అనుమతి లేదు, మీరు పాదయాత్ర చేయొద్దంటూ కూడా పోలీసులు వారికి చెప్పిన పరిస్థితి ఉంది. అయితే బీఆర్ఎస్ శ్రేణులు ఎవరైతే ఉన్నారో ఆ పోలీసుల మాట వినకుండా పాదయాత్రను చేస్తున్నారంటూ కూడా స్థానికంగా ఉన్న పోలీసులు పట్నం మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ చేయడం జరిగింది. ముందుగా పరిగి దగ్గరికి తీసుకెళ్తున్నారు. అయితే అక్కడ నుంచి షాద్నగర్ పోలీస్ స్టేషన్ కూడా తరలిస్తున్నారన్నట్టు కూడా మనకు సమాచారం అందింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా మనకు అందుబాటులోకి రావాల్సి ఉంది సందీప్.